శ్రీ చతుర సామ నిగమ వినుత మహిత సత్వ విహార ఆముక్తమాల్యదాధర కామిత సిద్ధి ప్రధాన కరుణోదార నేను ఈ సమీపంలో ఉన్నటువంటి ఈ కురంగట ఈ కురుగుడి వైకుంఠుని పాడివత్తు వ్రతముగా నాకు ఒక వ్రతం ఉన్నది నా జీవితం అంతా ఆ వ్రతాన్ని పాటిస్తున్నాను మంగళకైసికి రాగంలో ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి తిరుక్కురుముడిలో వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తి వామనమూర్తిని ఆ దేవదేవుని మహత్వాన్ని తత్వాన్ని సంకీర్తనలుగా పాడి వస్తూ ఉంటాను ఈరోజు అలా బయలుదేరాను నా దురదృష్టం ఇక్కడ తగులుకున్నాను నీ దగ్గర చిక్కున్నాను పోని నన్ను వదిలిపెట్టావంటే వెళ్ళి ఈరోజు కూడా ఆ కీర్తనలు పాడి మనస్సంతృప్తిగా నీ దగ్గరికి వస్తాను నా శరీరాన్ని నువ్వు భక్షించవచ్చు నాకు అభ్యంతరం లేదన్నాడు పరోపకారం కదా కాబట్టి నువ్వు కూడా ఔచిత్యంతో ఆలోచించు విచక్షణతో సఖ్యం సాప్తపదీనం అన్నారు పెద్దలు ఏడు మాటలు మాట్లాడుకుంటే స్నేహం కలిగినట్టే అలా మన ఇద్దరూ ఇప్పుడు చర్చించుకుంటున్నాం కాబట్టి నువ్వు రాక్షసుడు అయినా నే మన ఇద్దరూ ఆత్మీయంగానే మాట్లాడుకున్నాం కాబట్టి ఏడు మాటల కంటే ఎక్కువ మాటలే దొరలయ్యాయి మన చర్చలో అందువల్ల నన్ను స్నేహితుడిగా భావించు నన్ను విశ్వసించు నేను వెళ్ళి ఆ గానకైక్యం చేసి తిరిగి వస్తానన్నాడు ఆ రాక్షసుడు కుంభజానువు వికటాట్టహాసం చేశాడు నవ్వులు నవ్వాడు నవ్వి అరే నేనంత ఏమారిపోతాననుకున్నావా నన్నంత అమాయకుడు అనుకున్నావా నువ్వు వెళ్ళి కీర్తనలు పాడి తిరిగి రావడం నిజమని నేను నమ్ముతాననుకుంటున్నావా పైగా సఖ్యం సాప్తపదీనం అని శాస్త్రవాక్యాలు చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేయాలని చూస్తున్నావు ఇటువంటి శాస్త్రవాక్యాల పట్ల నాకు విశ్వాసం లేదు నేనేమి చదువు నువ్వు గొప్పగా చదువుకోరుండొచ్చు నీకెన్నో శాస్త్రాలు తెలిసి ఉండొచ్చు ఒకప్పుడు అవన్నీ నేను చదివినవాణ్ణే కాబట్టి నా దగ్గర నువ్వు ఏదేదో మాట్లాడి నన్ను తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు చంపకు చదువుల మేము పఠింపని శాస్త్రములే మా పఠింపని శృతులే ఇంపవవి నమ్మవే ప్రథమాం పిబతే వహ్ని అనేటి మాటవు కాదే నువ్వు సఖ్యం సాప్తపదీరం అని ఏదో శాస్త్రం చెప్తున్నావే నేను చెప్తున్నాను విను చంద్రుడు పౌర్ణమి నాడు పదునారు కళలతో ఉంటాడు పౌర్ణమి పూర్తయిన వెంటనే దేవతలు ఆయన తినడం ప్రారంభిస్తారు ఆ అమృతాన్ని ప్రథమాం పిబతే వహ్ని మొదటి కళ అగ్ని తింటాడు అగ్నిదేవుడు వచ్చి పౌర్ణమి అయిన వెంటనే ఆయన ప్రారంభిస్తాడు అమృతాన్ని తినడం వాడి శరీరంలో కొంత భాగాన్ని తింటాడు ఆ తర్వాత ఇంక మిగిలిన వాళ్ళు రోజు రోజు తింటూ ఉంటారు అలా వాళ్ళ ఆహారము వాళ్ళు తింటూ ఉంటే నా ఆహారం నేను తినకూడదా నాకు రాసిపెట్టున్న ఆహారం నువ్వే చెప్తున్నావు భాజన గతాన్నమ నేను నువ్వే చెప్తున్నావు అటువంటి నా ఆహారాన్ని నేనెందుకు వదురుకుంటానాయా అగ్నిదేవుడు అని ఆహారం ఎదురుకుంటాడా అని వాడు ప్రథమాంపెవతే అనే అనేంత మాట కూడా ఉపనిషత్తుల్లో ఉండే వాక్యాన్ని వాడు చెప్పాడు అంటే వాడు బ్రహ్మరాక్షసుడు ముందు చదువుకున్నవాడే వాడు కూడా పూర్వసనంలో బాగా అటువంటి వాక్యాలని వాడు చెప్పాడు నిదురయు కూడుబోన్ చదివి నేనిటగన్నది ఏమి ఎవ్వడి చదువుల అర్థవాదపు మృషల్విని బేల్పడు నీవు మాయడన్ చదువుల మాటలాడి కణజాలవు ఒకనొక మెచ్చు నా దగ్గర నువ్వు మెప్పు పొందలేవు చదువులు శాస్త్రాల గురించి చెప్తూ నా మెప్పు నువ్వు పొందలేవు కాబట్టి ఈ చదివిన వింత కూర రుచి నువ్వు నాకు ఇప్పుడు దొరికిన పాకము నాకు తగినటువంటి ఆహారము ఆ ఆహారాన్ని నేను స్వీకరించడం నాకు కర్తవ్యము అందుకని నిన్ను పక్వం చేసి నీ మాంసం తినడానికి కుతూహలంగా ఉన్నాను అని రెట్టించి మాట్లాడాడు వాడు ఈ దాసరికి కొంత కుతూహలం కలిగింది ప్రాణాలు పోవచ్చు ప్రాణాలపై అపేక్ష లేదు కానీ ఆ ఎదుట మాట్లాడేవాడు కూడా ప్రథమాం పివతేవహ్ని అటువంటి మాటలు కూడా వాడు ఉదాహరిస్తున్నాడంటే వీడు పూర్వాశ్రమంలో మహాపండితుడే బాగా చదువుకున్నవాడే ఏదో కారణం చేత ఈ బ్రహ్మరాక్షసుడైనాడు అయినా వీడితో మనం జాగ్రత్తగా మాట్లాడాలి అని వాడు మాట్లాడే మాటలకు తాను వ్యతిరేకించకుండా కృష్ణుడు అంతర్గతంబున నిలిపి నిజాలాపన హేళ రతుండగు రక్కసుడు దురుక్తోక్తులకు కలగాక ఆ రక్కసుడు దుర్మార్గ మాటలే మాట్లాడుతున్నాడు తిరిగితేటలతో మాట్లాడుతున్నాడు ఆర్ద్రంగా మాట్లాడడం లేదు వాడు కూడా ఏదో ఒక శాస్త్రం చెప్తూ ఉన్నాడు గరుత్మంతుడు పాములు తినడం లేదా గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడి వాహనం కదా ఆయన పావులు తింటున్నాడు కదా ఆయన ఆహారం ఆయన తింటున్నాడు కదా కాబట్టి రాక్షసుడిని నా ఆహారం నువ్వు నేను తినాల్సిందే ఇదే చెప్తున్నాడు వాడు అప్పుడు కృష్ణ భగవాను మనసులో స్మరించుకున్నాడు ఈ దాసరి భక్తుడు ఆ సమయంలో కృష్ణ భగవాను స్మరించుకోవడం ఏమిటి ఆ ఆపత్ సమయంలో అంటే జీవుల యొక్క చిత్త వృత్తులను శాసించే అనుశాసకుడు కృష్ణుడు కృష్ణ భగవానుడు ఆ తత్వం ఉన్నది వాడు దుర్మార్గుడైనా సన్మార్గుడైనా ఆశ్రయించిన వాడైనా ఆశ్రయించని వాడైనా నాస్తికుడైనా సరే ఆయా జీవుల యొక్క అంతరంగాలలో తాను నిండి నిబిడీకృతుడై ఆ జీవుల యొక్క ఆలోచన ప్రవాహాలను ఎలా అడ్డుకట్టవేయాలో ఎలా మళ్లించాలో ఎలా తీర్చిదిద్దాలో ఆ తత్వాన్ని బాగుగా సమగ్రంగా తెలిసినటువంటి సంపూర్ణ అవతారుడు కృష్ణ భగవానుడు కాబట్టి మనస్సులో కృష్ణ భగవాను స్మరించుకొని మాట్లాడ అనుకున్నాడు వాడు కృష్ణుని తత్వం అది గూల్చి ద్రోణు పని చేసి కౌరవ్య వీరాంగంబులు దునువాడి తత్రవల సైన్యం మాయించి ఇత్తుంగౌంతేయులకి మహీవలయమున్ దుర్దంత చంచధ్వజసంగ స్ఫూర్జిత చక్ర విక్రమ కళ కురుక్షేత్ర యుద్ధరంగంలో ఆయన ఏం చేసాడు ముందు ప్రతిజ్ఞ చేశాడు నేను ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను ఏదో ఒక పక్షంలో ఉండి ఆప్తవాక్యంగా కొన్ని మాటలు చెప్తుంటాను అని చెప్పాడు కానీ తన ప్రతిజ్ఞకు తానే భంగం కలిగించినటువంటి ఒక సన్నివేశాన్ని కూడా చూపించాడు చూపించి హఠాత్తుగా భీష్ముడి పని పరిగెత్తడం ప్రారంభించాడు గంగానందను కూల్చి ఈ భీష్ముడి పని ఈ రోజుతో అయిపోవాలి ద్రోణుడి పని సక్కం చేసి ఈ భీష్ముడి తర్వాత వస్తాడు ద్రోణుడు అతన్ని కూడా పూర్తి చేసి ఎలాగైనా సరే ఈ పాండవులకు ఈ మహాసామ్రాజ్యాన్ని కట్టబెట్టడం జరగవలసిందే అంటూ దియాడ్రధాన్ అర్జునుడు చర్చించాడు భీష్ముడు ప్రార్థించాడు అది అందరికీ తెలిసింది అంటే తారు ఆయుధ ప్రయోగం చేసి భీష్ముడిని చంపాలనే ఉద్దేశం కాదు ఆ సన్నివేశం చూపించేసరికి పాండవ బలంలో వినూత్నమైనటువంటి బలసత్వములు కలిగి చైతన్యము కలిగి వాళ్ళు పుంజీభూతమైనటువంటి బలాన్ని పెంచుకున్నారు అంటే పాండవ సైన్యంలో ఉన్నటువంటి సైనికులకందరికీ కూడా వారి వారి అంతర్గతంగా ఉండే చైతన్యాన్ని పెంచడంలో ఆ పరమాత్మ తన ఉద్యమాన్ని ప్రదర్శించాడు అలా జీవుల యొక్క చిత్తవృత్తులని శాసించేవాడు కృష్ణుడు ఆశ్రయించిన వారు పాండవులు పాండవుల యొక్క సంరక్షణ కోసం దుర్యోధనుని చిత్తవృత్తిని కూడా శాసిస్తూ ఉన్నటువంటి పరమాత్మ అటువంటి లీలాభిభూతి కూడా కృష్ణ భగవానులో ఉన్నది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందు దుర్యోధనునికి ఒత్తిడి ఎక్కువైపోయింది మనస్సులో ఎందుకంటే తానే కోరుకున్నట్టు యుద్ధము అందరూ యుద్ధం చెప్పినా కానీ తాను కోరుకున్నాడు ఎవడైన సంగ్రామమునని జయంబుకొని రాజ్యము చేయుట నిశ్చయించి అని సవాల్ చేశాడు ఈ కురు సామ్రాజ్యాన్ని ఎవడు పరిపాలించినా యుద్ధంలో గెలిచే పరిపాలించాలి అది నా నిర్ణయం అని చెప్పేశాడు కానీ యుద్ధం దగ్గరికి వచ్చే కొంది మనసు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంది ఆ భరించలేనటువంటి ఒత్తిడి రెండు రోజులు యుద్ధం ఉంది ఒకే రోజు మరి ఆ రోజు సూర్యాస్తమయం చూచాడు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అలా విహరిస్తూ మనశ్శాంతి కోసం ఉద్యానవనంలో ఒకసారి అస్తమించే సూర్యబింబాన్ని చూశాడట ఈరోజు అస్తమించే సూర్యబింబాన్ని చూస్తున్నాను రేపు యుద్ధం ప్రారంభం కాబోతూ ఉన్నది మరి రేపటి నుంచి నా జాతకం ఎలా ఉందో పాండవుల చేతులు నాకు ఎలా ఉంటుందో అంటే బాల్యం నుంచి కూడా ద్రౌపది స్వయంవరం జరిగిన రోజు ప్రప్రథమంగా యుద్ధం జరిగింది కనునికి అర్జునునికి ఒక రకంగా కౌరవులకు పాండవులకు జరిగిన కలహం అది అక్కడి నుంచి చూస్తే కౌరవులకు పాండవులకు జరిగినటువంటి ప్రత్యక్ష యుద్ధాలలో ఎప్పుడూ పాండవులదే పైచేయి అవుతూ ఉంది పాండవులే గెలుస్తున్నారు అటువంటి అనుభవాలు ఉండి కూడా తన యుద్ధాన్ని కోరుకున్నాడు ఆ యుద్ధం వస్తూ ఉంది అలా ఆ యుద్ధం గురించే ఆలోచిస్తూ నిద్రపోయాడు కలత నిద్ర సరిగా నిద్రపట్టడం లేదు ఎన్నో ద్రాక్షాసవములు మహారాజులకు ఏం కొదవ ఉంటుంది నిద్రపోయే ప్రయత్నం చేశాడు కానీ మాటిమాటికి మెలకు వస్తూ ఉంది నిద్ర మేలుకుంటూ ఉన్నాడు మేలుకున్నప్పుడంతా నీళ్లు తాగుతూ ఉన్నాడు పండుకుంటూ ఉన్నాడు ఎప్పుడో నిద్ర పట్టింది మగత నిద్ర ఎప్పుడో బాగా నిద్రపట్టింది ఆయనకి ఆ నిద్రలో ఆయనకు ఒక స్వప్నం వచ్చిందట ఆ స్వప్నంలో వ్యాసాది మహర్షులంతా కూడా వేదగానం చేస్తూ వచ్చి దుర్యోధను ఎక్కడో తీసుకెళ్తున్నారు హిమాలయ పర్వతాల్లో గంగానదీ తీరంలో ఆయన తీసుకెళ్తూ ఉన్నారు అలా తీసుకెళ్తూ వెళుతూ వెళుతూ ఎక్కడో ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఏదో కొన్ని పూజా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి ఆ కైంకర్యాలు జరుగుతున్నటువంటి మందిరంలో దుర్యోధనుని కూర్చోబెట్టారు దుర్యోధనుడు ఆ స్వప్నావస్థ కదా తెలియకనే కూర్చొని చూస్తూ ఉన్నాడు ఏదో పూజలు జరుగుతూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు అక్కడ ఆ పూజా కైంకర్యములు స్వీకరిస్తున్నటువంటి అర్చామూర్తి ఎవరు అంటే కృష్ణుడు కృష్ణుని విగ్రహాన్ని చూచాడు ఆయన కృష్ణుడు అంటే పడదు కానీ స్వప్న కాబట్టి ఏదో జరుగుతుంది మనకి నేను చూస్తూ ఉన్నాడు మహర్షులు ఆ కృష్ణ భగవాను సహస్రనామావళితో అష్టోత్తరాలతో కైంకర్య పూజిస్తూ ఉన్నారు మంత్రాలు చదువుతూ ఉన్నారు అలా చదువుతూ చదువుతూ ఒకచోట ఒక మంత్రం వచ్చింది దుర్యోధన కులాంతకాయన మహా అన్నాట వ్యాసమహర్షి దుర్యోధునికి ఆగ్రహం వచ్చేసింది కల్లోనే ఎవడా దుర్మార్గుడు ఈ మంత్రాలు రాసింది ఎవడు దుర్యోధన కులాంతకుడు ఉన్నాడా నా కులాన్ని అంతం చేసేవాడు ఎవడు వాడు అంటూ గర్జించి గద్దించి పైకి లేచాడు మెలకు వచ్చేసింది నిద్రలో కదా స్వప్నంలో కదా జరుగుతుంది అదంతా మెలకు వచ్చేస్తే అరే ఇదంత కళ నిజం కాదా మనం ఎందుకు ఈ కళ వచ్చింది నాకు అంటే కృష్ణ భగవానుడు వాడి చిత్తవృత్తిలో కూడా ప్రవేశించి వాణ్ణి ముప్పుతిప్పులు పెడుతూ ఉన్నాడు దుర్మార్గులతో ఆడుకుంటాడా భగవంతుడు శిశుపారాధులతో ఆడుకున్నాడు ఎవరు ఏ విధంగా విశ్వసించి సేవించారంటే ఆ విశ్వాసం ప్రకారమే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు కృష్ణ భగవానుడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాలను ముఖ్య దృపతులు సంబంధులై వృష్ణులని అలా ఆడుకున్నవాడు ఈ దుర్యోధనుడితో అలా ఆడుకున్నాడు అప్పుడు మెలకు వచ్చింది వెంటనే మేలుకాంచినాడు చూస్తే వంది కైరా కైవారాలు పడుతూ ఉన్నారు నిద్రలేపేవాళ్ళు వైతాళికులు మహారాజు గారు నిద్రలేపడానికి వైతాళికులు వస్తారు ఆ గీతాలు వినిపిస్తూ ఉన్నాయి ఆ వైతాళికుల యొక్క స్తోత్రాలు వినిపిస్తూ ఉన్నాయి అరే తెల్లవారిపోయిందా తెల్లవారిపోయేటప్పుడు వచ్చే కళ నిజమవుతుందంటారే ఇదేమిటి ఇటువంటి కల వచ్చింది నాకు అని తనకు ఏదైనా ఆలోచనలు వస్తే ఎవరికి చెప్పుకుంటాడు పంచుకుంటాడు శకుని పిలిపించాడు ఆ శేకుని ఒక అనుకూల శత్రువు వచ్చాడు ఏమిటి మామ ఇలా కలొచ్చింది నాకు అంటే అయ్యా నువ్వు అదే ఆలోచిస్తూ ఉంటావు అందుకే నీకు ఇలా వచ్చింది వాడేమో మనసులో అనుకున్నాడు విడిపనైపోయింది కృష్ణుని చేతులు అని అంటే కృష్ణ భగవానుడు తన సేవారతి చింతగాని పరచింత లేశము లేని సజ్జనులను తనుజులను మనుసు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము అడ్డుబెట్టబరిచన్ దైత్యారి సర్వార్థ సాధన నిర్వక్రము పారితాఖిల సుధాంధక్రమున్ చక్రమును అలనాడు అశ్వత్థామ అగ్నిబాణాన్ని ప్రయోగించినా కానీ తన చక్రాన్ని ప్రయోగించి ఆ బాణశక్తిని నివారించినటువంటి వాడు ఎందుకు పాండవులకు తన చింత కానీ తన పాదపద్మల యొక్క భజనము తప్ప పరచింత లేశము లేని పరచింత లేదా పాండవులకి కుంతీదేవికి కానీ ఎవరికి కానీ అందుకోసం వాళ్ళ కోసం కౌరవుల చిత్తవృత్తిలో కూడా ప్రవేశించి శాసిస్తున్నాడు అనుశాసనం చేస్తున్నాడు ఈ మర్మాలన్నీ కూడా తెలిసినటువంటి మహాభక్తుడు భాగవతోత్తముడు కాబట్టి ఈ దాసరి భక్తుడు కృష్ణుని చేతనంబున నిలిపి కృష్ణ భగవాను ఒక్కసారి స్మరించుకున్నాడు కృష్ణ దిక్కు రక్షించు అని వాడితో మాట్లాడాడు అయ్యా ఇంత గొప్ప పాండిత్యం ఉన్నదే నీలో ఎన్నెన్నో మంచి మంచి ఉదాహరణలు కూడా చెప్తున్నావే మరి ఇటువంటి నీవు బ్రహ్మరాక్షసుడు కావడం కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశమే కాబట్టి నీలో అంతర్గతంగా తప్పకుండా ఒక మహత్తర సంస్కారం ఉండి తీరుతుంది శిలాంతర్గతంగా జలప్రవాహాలు ఉంటాయి శిరలోనే జలం ఉంటుంది శిర ఎంత గట్టిగా ఉంటుంది ఒక్కొక్కసారి శిర ఛేదిస్తే జలప్రవాహం బయటపడుతుంది అలా నీలో ఎక్కడో అంతరాంతరాలలో ఈ శాస్త్రగోష్ఠి ఈ వేదగోష్ఠి నువ్వు చదువుకున్నటువంటి చదువుల యొక్క మర్మములన్నీ కూడా ఆ చైతన్యం ఉన్నది నాయన కాబట్టి దాన్ని నీవు సద్వినియోగం చేసుకుని ఒక్కసారి నా మాట విను నేను అబద్ధం చెప్పడం లేదు సత్యం చెప్తూ ఉన్నాను సత్యాన్ని శాస్త్రంపై విశ్వాసం కలిగిన వాడు తప్పకుండా నమ్మాలి ఎవ్వని చుట్కి చేసి జనియించు జగంబు వశించు ఈ జగంబెవ్వని ఎందు డిందు మరి ఎవ్వనియందు అటువంటి వేల్పుతో ఇవ్వల ఒక్క వేల్పు గణించిన పాతకి నవ్వుదు నేడా నేనెవిధినేని నిన్ కలియనేని అనన్విని విని इह कृणु 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 कृणु